మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా జిల్లా స్థాయి సమావేశాలు అన్ని నియోజక వర్గాల నుంచి కొంత సెలెక్టివ్ గా ప్రతినిధుల్ని పిలిచి కార్యకర్తల్ని పిలిచి వారితో సంప్రదించి సమస్యలను పరిష్కరించేటటువంటి దిశగా జిల్లా సమావేశాలను నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క జిల్లా సమావేశాల తర్వాత ప్రతి నియోజక వర్గంలో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది నియోజక వర్గ స్థాయి సమావేశాలు ఆ తర్వాత మండల స్థాయి సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న ఈ రోజు రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు జిల్లా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందరితో కూడా సమన్వయకర్తలు గౌరవ శాసన సభ్యులు అందరితో కూడా పార్టీకి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని కూడా చర్చించడం జరిగింది ఎక్కడెక్కడైతే సమన్వయ లోపం ఉందో భిన్నాభిప్రాయాలు ఉన్నాయో ఆ భిన్నాభిప్రాయాలని ఆ సమన్వయ లోపాలని సరిదిద్దేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నేను పత్రికాముఖంగా ఒక విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను ఒంగోలు జిల్లాకు సంబంధించినంత వరకు జిల్లాలో రాష్ట్రంలో జగన్మోహన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో బాలనేని వాసన్న ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ జరుగుతాయి నిర్ణయాలన్నీ కూడా జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అందరితో కూడా సమన్వయం చేసేటటువంటి బాధ్యత సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకొచ్చేటటువంటి బాధ్యత బాలినేని వాసన్న భుజస్కంధాల మీద వేసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ఆ తరువాత అటు వాలంటీర్స్ని సచివాలయ కన్వీనర్స్కి జేసీఎస్ అంటే జగనన్న జేసీఎస్ కన్వీనర్స్కి అంటే గృహసారథులు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఎన్నికలకి సమాయత్తం కావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ జిల్లాలో ఆయన తిరుగులేని నాయకుడు జిల్లా మొత్తం ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఆయన ఆవేదనకి గురి కావడం అన్నటువంటిది ఏదో కొన్ని విషయాలకు సంబంధించి ఎమోషనల్ గా ఆయన మాట్లాడినటువంటి మాట వాస్తవం కానీ ఈ జిల్లాలో ఏది జరిగినా కూడా అది ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది భిన్నాభిప్రాయాలు అన్నటువంటిది లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్నటువంటివి ఏ రాజకీయ పార్టీలోనైనా ప్రజాస్వామ్యంలో సహజమే ఇప్పుడు నేను మాట్లాడింది అన్ని ఛానల్స్కి నచ్చుతుందని ఏం లేదు ఆంధ్రజ్యోతికి నచ్చదు ఈనాడికి నచ్చదు అంత మాత్రాన నేను మాట్లాడకుండా ఉండను వాళ్ళు చేసేది వాళ్ళు చెప్పేది వాళ్ళు చేయకుండా ఉండరు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీలోనైనా కూడా సహజమే ఈ భిన్న అభిప్రాయాలు ఉంటేనే మనకు నిజంగా మనం కూర్చొని సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటే వాస్తవాలు అన్నటువంటివి బయటపడతాయి ఏదైనా కూడా రండి ఏదైనా కూడా ఏ సమస్య అయినా కూడా పార్టీలో అంతర్గతంగా మేము చర్చించుకొని సమస్యను పరిష్కరించుకుంటామే కానీ బయట బయట ఓపెన్గా బయటపడేదన్నటువంటిది ఉండదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది భిన్నాభిప్రాయాలని మేము ఏకాభిప్రాయంగా మలుచుకుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళే పోటీ చేస్తారు
దాంట్లో ఇక ఆయన ఆయన తీసుకునేటటువంటి నిర్ణయమే శిరోధార్యం. ఆ దానికి బాలనే నివాసన్న దానికి ఇన్పుట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఒక జిల్లాలో మీ అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశం చేశారు కదా, దీని పరంగా లాస్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయని మీరు? మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో ఒక కొండపి నియోజకవర్గం మాత్రం గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నది, అంతే కదన్నా 7 ఒకటి మాత్రం. రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో కొండపి కూడా మా వైఎస్ఆర్ పార్టీ కైవసం అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నిజం, వాస్తవం, జరిగి తీరుతుంది. కొండపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కేసు విచారణలో ఉన్నప్పుడు మాట్లాడడం సమంజసం కాదు, అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి ఒకటి చెప్తున్నాను. ఎవరో ఒక అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈ అరెస్ట్ జరిగింది అన్నటువంటిది అవాస్తవం. అది ఒక ఎవిడెన్స్ కావచ్చు, కానీ డబ్బులు ప్రజాధనం ఎలా వెళ్ళింది, ఏ కంపెనీల్లోకి వెళ్ళింది, ఆ షెల్ కంపెనీలు ఏంటి, అది ఎలా ఆపరేట్ చేశారు, క్యాష్ ట్రైల్ అంటారు దీన్ని. ఆ క్యాష్ ట్రైల్ అన్నటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే ఈ యొక్క అరెస్ట్ అన్నటువంటిది జరిగింది. దానికి ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టే, ఆధారాలతో కూడా నిరూపించారు కాబట్టే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టే కోర్టు సంతృప్తి పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. త్వరలో పోలీస్ రిమాండ్ కూడా వస్తుంది. పోలీస్ రిమాండ్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు కూడా బయటపడతాయి. కేసు ఫైల్ చేసినప్పుడు విచారణలో 3 రకాలు ఉంటాయి. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఒకటి, తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒకటి, తర్వాత సెకండరీ అంటే సప్లిమెంటరీ ఎవిడెన్స్ ఒకటి. ఈ 3 రకాలుగా ఉంటాయి. సప్లిమెంటరీ అన్నటువంటిది మీరు లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని ఆధారం చేసుకునేది. ఈ 3టిని కూడా కలిపి ప్రైమా ఫేసీ ఎవిడెన్సు, తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఇన్వెస్టిగేషన్లో కలెక్ట్ చేసేది, ఆ తర్వాత సప్లిమెంటరీ అండ్ సెకండరీ ఎవిడెన్సు. ఇవన్నిటినీ కలుపుకున్న తర్వాత ఇంకా కొన్ని విషయాలు బయట రావాలి, కస్టోడియల్ ఇంట్రాగేషన్ కావాలి, లేకుంటే నేరస్తుడు పారిపోతాడు, లేకుంటే నేరస్తుడు ఈ యొక్క సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడు అన్నటువంటి అభిప్రాయం పోలీసుకు కలిగినట్లయితే కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఈ వర్తిస్తాయి కాబట్టే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో లోకేష్ పాత్ర, కిలారి రాజేష్ పాత్ర ఉంది. ఆధారాలు దొరికిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.